చెప్పడానికి మూర్తి గారు అడిగారా లేదా? నా మీద ఎలిగేషన్స్ వస్తున్నప్పుడు నేను టీవీ నేను టీవీలో టీవీ ఫైవ్లో నేను ఈ ఎప్పుడైతే ఈ ప్రోమోస్ చూసానో నేను మూర్తి టీవీ ఫైవ్ మూర్తి గారికి ఫోన్ చేశాను. ఏంటి సార్ ఇది, అవి ఏ ప్రూఫ్స్ ఉన్నాయని మీరు వాళ్ళ మీద నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు? దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ అంటే అది అతను ఏమన్నారు, మీరు లైవ్లో మాట్లాడండి అన్నారు. నేను వాళ్ళెవరో వచ్చి కూర్చుని మాడతాను, ఎందుకు మాడతాను సార్? ఇప్పుడు మాడతానంటే బికాజ్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్. అప్పుడు మాడాలంటే బికాజ్ వాళ్ళు ఏం ఎలిగేషన్ చేస్తారు నాకు ఎలా తెలుస్తుందండి? అవును, వాళ్ళు ఆగండి. అప్పుడు వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు నా మనుషులు నా కౌశల్ ఆర్మీ సభ్యులు కిందకెళ్ళి కౌశల్ ఆర్మీ అవునండి టీవీ ఫైల్ మాట్లాడుతున్నప్పుడు అతను ఏ ఎలిగేషన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా తెలుస్తుంది? అక్కడ ఎవరో ఇద్దరు కూర్చుంటే ఒక సెలబ్రిటీ ఎలా మాట్లాడతారండి? ఎందుకు వచ్చారండి ఇప్పుడు సెలబ్రిటీ అప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారండి? ఒక్క నిమిషం డైవర్ట్ చేయకండి. నేను టీవీ ఫైవ్ మూర్తి గారు నన్ను ఫోన్ లో మాడమన్నారు, కరెక్ట్? నేను నా మీద ఎలిగేషన్స్ చేసే రాంగ్ ఎలిగేషన్స్ చేసే వ్యక్తులతో నేను మాట్లాడను, ఎందుకంటే అవన్నీ ఫేక్ ప్రూఫ్స్. అక్కడ ఫేక్ ప్రూఫ్స్ పెట్టుకుని నేను వాళ్ళ ముందు నేను వాదించను, ఎందుకంటే ఐ హ్యావ్ టు షో ద రైట్ ప్రూఫ్స్. రైట్ ప్రూఫ్స్తో నేను మీడియా ముందుకు రావాలి, వచ్చాను ఈరోజు. ఒక్క నిమిషం అండి, కాల్ ఒక మీడియా పర్సన్ కాల్ చేసి కౌశల్ గారు ఇంటర్వ్యూ కావాలి ఇప్పిస్తారా అంటున్నారు. లేదండి ఆయన బిజీగా ఉన్నారు అంటే మీరేం చెప్తున్నారు? కౌశల్ గారిని ఇంటర్వ్యూకి పంపిస్తారా, డిబేట్ పెట్టమంటారా? ఇస్ ఇట్ ఎ జోక్? ఐ కెన్ షో ద ప్రూఫ్. ఇప్పుడు కాదు, ఛానల్కి వెళ్తా, ఛానల్కి వస్తా, నేను వస్తా, వచ్చి ఎవ్రీథింగ్ ఐ షో ద ప్రూఫ్, డోంట్ వరీ. దట్స్ నాట్ అలా పెట్టి కూర్చోడు కదా. ఆఫ్టర్ బిగ్ బాస్ మూర్తి గారు మీ మీద డాక్టరేటు, మీ మీద పిఎం కాల్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, మన సామరస్యంగా అది బయటకి చెప్పేద్దామండి, వాళ్ళని లైన్ లో కలపండి అని మా అమ్మాయి కూడా మీకు. ఒక్క నిమిషం మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి, మా అమ్మాయి కూడా మీకు ఫ్యాన్ అండి అంటే అప్పుడు నేను టీవీ ఫైవ్కి వెళ్ళినప్పుడు అతను చెప్పిన ఏంటంటే మీరు ఒక ప్రపంచంలో మీరు ఒక ట్రెండ్, ఆఖరికి మా ఇంట్లో కూడా మీకు ఓట్స్ వేశారని. అప్పుడు నేనేం చెప్పాను, నా మీద వచ్చిన ఎలిగేషన్స్ ఒక రాజేంద్ర ప్రసాద్ వ్యక్తి మీకు డాక్టరేట్ ఇస్తానంటే మిమ్మల్ని ఎలా నమ్మాలంటే అతను జయప్రద గారితో డాక్టరేట్ ఇచ్చినవి, అంబికా కృష్ణ గారికి డాక్టరేట్ ఇచ్చినవి అవన్నీ ఫొటోస్ చూపిస్తే, ఆ ఫొటోస్ నాకు పంపిస్తే అప్పుడు వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. అప్పుడు అతను డాక్టరేట్ అని చెప్తే అతను బయటికి చెప్పమని చెప్తే చెప్పిన మాటలు అవి. అలాగే ఒక్క నిమిషం అండి నేను మీరు చెప్పేదానికి సమాధానం చెప్తున్నాను. అలాగే పిఎంఓ ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారి వ్యక్తి, అతను నరేంద్ర మోడీ గారితో తీసుకున్న ఫొటోసు, అతను రాసిన లెటర్సు, అతను ఇతను ఎప్రిషియేట్ చేస్తూ రాసిన లెటర్సు, ప్రతీక్ దోషి గారితో కలిసిన ఫొటోస్ ఇవన్నీ పంపిస్తే అప్పుడు నమ్మి, అప్పుడు ఇది నిజంగానే పిఎంఓ ఆఫీస్లో పనిచేస్తున్నారని అనుకుని నేను అతని దగ్గరికి అతన్ని ఫోన్ చేసినట్టు చెప్పానండి నేను. వి హావ్ ఆల్ ద ప్రూఫ్స్. ఒక్క నిమిషం అండి, ఆ రోజు ఫోన్ చేశాను. ఒకళ్ళు మీరు టీవీ ఫైవ్ నిజంగా డిబేట్ చేయాలనుకుంటే కొన్ని వందల మంది కాల్స్ చేస్తారు, కాల్స్ ఎందుకు ఎత్తకుండా వాళ్ళ కాల్స్ అన్ని బ్లాక్ చేసి ఓన్లీ మీకు సెలెక్టెడ్ కాల్స్ ని ఎందుకు తీసుకున్నారు? అండ్ వన్ మోర్ థింగ్ నా మనుషులు బయటకు వస్తే బయట మెడబెట్టి ఎందుకు గంటేశారు? ఎందుకు సార్? ఇట్స్ ఆల్ ప్లాన్ సార్. నా మీద ప్లాన్ చేయాలి, ఎందుకంటే నా మీద రాంగ్ ఎలిగేషన్స్ తో ఒక రెండు పేపర్లు పట్టుకుని రాంగ్ ఎలిగేషన్స్ తో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఫేక్ అని ఎలా అంటారండి? షో మీ ద ప్రూఫ్స్. ఇప్పుడు దిస్ ఈస్ ద ప్రూఫ్ సార్, చూపించండి. అవును అవును సార్, నేను అంటుంది మూడు నెలల పాటు నేను ఫ్యాన్స్ కోసం గడిపాను. నేను అతను నా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం
హరికృష్ణ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు అతను చెప్పింది 3 నెలల పాటు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి వాళ్ళతో స్పెండ్ చేయాలని చెప్తే అతను నేను అప్పుడు మ్యూజిక్ వీడియో ఒకటి చేయబోతున్నాను మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే అతను మ్యూజిక్ వీడియోకి అతను అప్పుడు ఇంట్రెస్ట్ చూపించి పంపించారు. పెట్టండి ఐ హావ్ ఆల్ డే టు కమ్ అండ్ సిట్ ఎనీ టైమ్ అండ్ ప్రూవ్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకే కమింగ్. ఓకే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.